హలో పిల్లలు, మునుపటి వీడియోలో మనం భాగాహారం అంటే డివిజన్ మరియు గుణకారం మల్టిప్లికేషన్ యొక్క ఫజిల్స్ ను పరిష్కరించడం నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా వీటి గురించి మరింత తెలుసుకుంటాం. రాజు, బబ్లు మరియు పింకీ నిధిని వెతుక్కుంటూ బయలుదేరారు. ముగ్గురి దగ్గర ఈ రకమైన మ్యాప్ మరియు సందేశం ఉన్నాయి. మీరు అందరూ 0 నుండి ప్రారంభిస్తారు. మీకు మార్గంలో కనిపించే చిహ్నాల ప్రకారం మీరు లెక్కలు చేయవలసి ఉంటుంది. లెక్కలు చేయడం ద్వారా మీరు మ్యాప్ చివరికి చేరుకుంటారు. మీరు చివరికి చేరుకున్నాక మీ సమాధానం ఎంతైతే మీకు అన్ని బంగారు నాణేలు లభిస్తాయి. ఇక్కడ 3 మార్గాలు ఉన్నాయి, కానీ వాటిలో ఒక మార్గంలో వెళ్లడం ద్వారానే మీకు ఎక్కువ నిధి లభిస్తుంది. ఒక మార్గంలోనే ఎక్కువ నిధి ఉంటుంది. నేను మొదటి మార్గంలో వెళ్తాను అని రాజు అన్నాడు. నేను 2వ మార్గంలో వెళ్తాను అని బబ్లు అన్నాడు. నేను 3వ మార్గంలో వెళ్తాను అని పింకీ చెప్పింది. ముగ్గురు స్నేహితులు వారు ఎంచుకున్న మార్గాలలో బయలుదేరారు. రండి, రాజుకు తను ఎంచుకున్న మార్గంలో ఏమి లభించిందో చూద్దాం. ఇక్కడ 15 సంకలనం యొక్క చిహ్నం ఇవ్వబడింది. 0కి 15 కలపడం ద్వారా 15 వస్తుంది. రాజు ఈ సంకలనం ఒక కాగితంపై రాశాడు. రాజు మరింత ముందుకు నడవసాగాడు. మంచిది, ఇప్పుడు ఇక్కడ గుణకారం యొక్క చిహ్నం ముందు 224 వ్రాయబడి ఉంది. అంటే దీని అర్థం నేను 15ను 224తో గుణించాలి అని రాజు వెంటనే ఈ విధంగా 224ను 15తో గుణించి ఆ జవాబును వ్రాశాడు. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళగా రాజు ఈ చిహ్నాన్ని చూశాడు. నాకు ఇప్పటి వరకు జవాబుగా 3360 వచ్చింది, మరియు ఈ చిహ్నంపై 12తో భాగించమని వ్రాయబడి ఉంది. అంటే దీని అర్థం నేను 3360ను 12తో భాగించాలి, అంటే డివైడ్ చేయాలి అని రాజు అనుకున్నాడు. అతను చాలా త్వరగా ఈ విధంగా భాగాహారం యొక్క జవాబు 280ని కనుగొన్నాడు. రాజు కొంత దూరం నడిచి చివరికి నిధి దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ అతనికి నిధి యొక్క బంగారు నాణేలు లభించాయి. అరే వావ్, నాకు 280 బంగారు నాణేలు లభించాయి అని అనుకుని రాజు సంతోషంగా నాట్యం చేయబోతున్నాడు. ఈలోపు బబ్లు మరియు పింకీ కూడా తమ తమ నిధి యొక్క నాణేలతో అక్కడికి చేరుకున్నారు. పిల్లలు, మీరు మ్యాప్లోని లెక్కల్ని పరిష్కరించి ఈ ముగ్గురిలో ఎవరు ఎక్కువ బంగారు నాణేలను పొందారో తెలుసుకోగలరా? మీరు కావాలి అంటే ఈ వీడియోని ఒకసారి ఆపి సమాధానం కనుక్కోవచ్చు. శభాష్ పిల్లలు, మీరు దీనిని సరైన విధానంలో పరిష్కరించారు. బబ్లూకు అందరికన్నా ఎక్కువ 784 బంగారు నాణేలు లభించాయి. ముగ్గురు స్నేహితులు తమ తమ నిధిని తీసుకుని వాళ్ల ఇళ్లకు సంతోషంగా తిరిగి వెళ్లారు. పిల్లలు, ఈ వీడియోలో మనం భాగాహారం అంటే డివిజన్ మరియు గుణకారం మల్టిప్లికేషన్ ఫజిల్స్ను పరిష్కరించడానికి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలను చూశాం. తదుపరి వీడియోలో మనం దీనికి సంబంధించిన మరింత ఆసక్తికరమైన ఫజిల్స్ చూస్తాం.